Yun yung soul lang ah. Soul. Diyan mo, ano ko rin? Diyan mo, minimulo. Ayaw mo, ayaw sandal. Diyan mo, ano ang babar lang dali. Iyan, check mo din. Dukki sector mo, siya na kara. Dukki sector. Dukki sector mo, salutan. Kalintra ka, wasa ka ba ka? Nilo, taripartan. ఇంగనేసి నీరు తడి పడతారు తడి పట్టేసి ఇంకా ఇంకా పని అయ్యి ఎదుగుతాయి అనమాట ఎదిగిన తర్వాత ఇంకా అప్పుడు ఎనిమిది రొక్క ఏమైనా ఉంటే కలుపులు అడ్డి తీస్తారు తీసిన తర్వాత ఇంకా మళ్ళీ 12 కోత కొద్దిగా తీస్తారమ్మ తీసిన తర్వాత మళ్ళీ ఇంకా కుప్పలు వేసేసి మళ్ళీ మళ్ళీ కొడతారు లేకపోతే ఎడ్లతో తొక్కిస్తారు తాటుతో లేదా తొక్కిస్తామమ్మ మాదేమో ఎదిగి కొడేది చింతూరు మండలం ఫైజరాజ్ పోవడం కాకుండా వీళ్ళు ఎప్పుడు కూడా పూర్తిగా న్యాచురల్ ఫార్మింగ్ వైపునే ఉన్నారు వాళ్ళకి దానికి సంబంధించిన స్కిల్స్ అన్నీ ఉన్నాయి లో ప్లాంట్ అగ్రికల్చర్ ఎలా చేయాలో న్యూట్రిషన్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో వీళ్ళకి ట్రెడిషనల్ నాలెడ్జ్ అనమాట ప్రాబ్లం ఏమవుతుందంటే బయట నుంచి వచ్చిన ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు దే హ్యావ్ దేర్ ఓన్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ వల్ల స్లోగాని ఎరువు సింథటిక్ ఎరువులని పెస్టిసైడ్ లేదు కానీ సింథటిక్ ఎరువులు ఇంట్రడ్యూస్ చేయడానికి కొన్ని ఊళ్ళోనే ఇది స్టార్ట్ అయ్యింది సో మేమేమి దీన్ని రివర్స్ చేయాలి న్యాచురల్ ఫార్మింగ్ రిజనరేట్ చేయాలని మేము ఈ రెండు పంచాయతీల్లోనే రైతులతో కలిసి వర్క్ చేస్తున్నాం దానికి ఏంటంటే సాయిల్ని రిజనరేట్ చేయడం రిక్లమేషన్ ఆఫ్ సాయిల్ చేయడం ద న్యాచురల్ మెథడ్స్ దానికి జీవామృతం కానీ జీవామృతం ఇట్లాగా కషాయాలు తయారు చేయడం దీని ద్వారా కొంచెం ప్రొడక్టివిటీ అనేది పెంచాలని సో దేశీ సీడ్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి మేము సీడ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం సో ఇది అయిన తర్వాత మేజర్ ఏంటంటే వీళ్ళకి దాని ప్రొడక్ట్ తగిన మార్కెట్ రావాలి అంటే ప్యూర్ నేచురల్ ప్రొడక్ట్ మంచి ప్రొడక్ట్ దీని ప్రొడక్ట్కి మంచి మార్కెట్ రావాలి సో మార్కెటింగ్ వైపు కూడా ఎక్కువగా వర్క్ చేస్తాం ఎప్పుడైతే రైతుకి దీనికి ప్రీమియం ప్రైస్ వచ్చిందో ఈ మెథడ్ ఆఫ్ అగ్రికల్చర్ని కంటిన్యూ చేస్తారు సో వాళ్ళకు కూడా కొంచెం మంచి వెనకం వచ్చి అగ్రికల్చర్ సైడ్ ఇంట్రెస్ట్ చేపిస్తారు ఎందుకంటే కొత్తగా చదువుకున్న వాళ్ళు అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ చేపించగలరు ట్రైబల్ ఏరియాలో ఎప్పుడైతే ఇది వెనకం జనరేషన్ బాగుందో కొత్తగా యూత్ కూడా ఇందులోకి రావడానికి అవకాశం సో ఆ వైపు మేము వర్క్ చేస్తాం సో ఆ విధంగా నేను కన్సల్టెంట్గా ఉన్నాను డెవలప్మెంట్ సైడ్ న్యాచురల్ ల్యాండ్ డెవలప్మెంట్ సైడ్ రైతులకి కన్సల్టెంట్ ప్రొడక్షన్ యాజ్ వెల్ యాజ్ మార్కెట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ హైదరాబాద్ వారు వారు కోఆర్డినేట్ చేసి వీటిపైన దేశంలో వివిధ రకాలుగా పరిశోధన చేస్తూ ఉంటారు మన ఇది ఈ చిరుదండ అనేది C4 రైతులు ఈ ఎక్కడ అవకాశం ఉన్నా కూడా మొదటి పంటగాను లేకుంటే రెండో పంటగాను ఎక్కడ అవకాశం ఉన్నా కూడా మనం చిరుదండాల పంటను వేసుకున్నట్టయితే కనుక మంచి లాభాలు ఉన్న దాంతో కూడా మీకు అధిక లాభాలు సాధించుకోవచ్చు అలా అంతేకాకుండా ఇప్పుడు మన కొత్త కొత్త రకాలు వచ్చాయి కేవలం 80 రోజుల్లోనే మనకి పంట చేతికి వచ్చే రకాలు కూడా ఉన్నాయి సూర్యనంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ మన 60 రోజుల్లోనే గరుడ అనే రకం కూడా మనకి వచ్చేస్తుంది కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా చాలా తక్కువ నీటితో తక్కువ మన పోషకాలను తీసుకునేసి రైతుకి
ఉండే వచ్చే దిగుబడి కంటే కూడా ఇంకొంచెం ఎక్స్ట్రా రావడానికి ఖచ్చితంగా ఈ చిరుధాన్యాలు ఉపయోగపడతాయని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను.